హాయ్ ఫ్రెండ్స్, మీరు రద్దులో ఆనందాన్ని స్వర్గాన్ని చూడలేకపోతున్నారా? అయితే దానికి గల కారణాలు ఏంటి? అది చేయాలి అనంటే ఏం చేయాలి? సో ఇటీవల కాలంలో ఒక పత్రికలో సైంటిస్టులు ఏమని చెప్పారంటే, రతిలో తృప్తి చెందకపోవడానికి గల కారణాలు వారి మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధలు కావచ్చు, లేదంటే హార్మోన్ల లోపం కావచ్చు, లేదంటే వారి వల్ల పని వల్ల కలిగే ఒత్తిడి వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఇలా చాలామంది ఏం చేస్తున్నారనంటే, కేవలం రతి అని అంటే ఆ ఒక్క పని చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. అయితే దానివల్ల కలిగే అనుభూతి అనేది మీకు తర్వాత రోజు కలవాలన్న దాని మీద ఇంట్రెస్ట్ని చూపించకపోవచ్చు. అయితే రతిలో కొన్ని కొన్ని ప్రయోగాలు చేయడం వలన, అంటే కొన్ని కొన్ని అలవాట్ల వలన కానివ్వండి, అంటే సిగరెట్ స్మోకింగ్ చేయడము ఇలాంటి వల్ల స్త్రీలకు ఎక్కువగా సెక్స్ పట్ల విముఖత చూపిస్తూ ఉంటారు. అయితే వారికి కూడా సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ కలగాలి అని అంటే మనం చేసే అటువంటి ఆ రతి అనేది వారికి మళ్ళీ మళ్ళీ గుర్తుండిపోయేలా చేయాలి. కేవలం పని ఒకటి మాత్రమే చేస్తే అయిపోతుంది, మగవారికి తర్వాత ఏం చేయలేరు, సో ఇలాంటి పనులు చేయడం వలన వారికి ఎక్కువగా విముఖత చూపిస్తూ ఉంటారు. అయితే దీనికి ఒక సొల్యూషన్ ఏంటి? దీనివల్ల అంటే ఎలా చేయడం వల్ల వీళ్ళు ఈ రతిలో సుఖాన్ని కానీ స్వర్గాన్ని కానీ చూడగలుగుతారు అనే దాని మీద ఈ శాస్త్రజ్ఞులు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అది ఏంటి అంటే, వీరు కనుక వర్క్లో కానీ లేదంటే పని పరంగా స్త్రీలు కానీ పురుషులు కానీ టైర్డ్గా ఉన్నప్పుడు మొదట వాళ్ళకు విశ్రాంతి అవసరం. ఎందుకంటే విశ్రాంతి లేకుంటే వారి శరీరం అనేది వారికి సహకరించకపోను, చిరాకు విసుగు కలుగుతూ ఉంటాయి. అయితే భార్య అయినా భర్త అయినా పని చేసినప్పుడు వారికి కొంత విశ్రాంతి అవసరం. అయితే ఈ విశ్రాంతి అనేది మనకు దాదాపుగా ఎవరైనా 9-10 వరకు పడుకుంటారు. అయితే ఇలా విముఖతగా ఉన్నవారు, అంటే ఈ ఆనందాన్ని పొందలేకపోతున్న వారు ఉదయం పూట అంటే దాదాపుగా 5-6 గంటల ప్రాంతంలో ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా రతి చేయడం వలన వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఈ రతి చేయడానికి ముందుగా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ప్రతి అవయవాలను స్పృశిస్తూ ఎంజాయ్ చేస్తూ దానివల్ల కలిగేటువంటి అనుభూతిని వాళ్ళు అర్థం చేసుకుంటూ దాన్ని పొడిగిస్తూ వెళ్ళాలి. అంతేగాని ఒకేసారి రతి కంప్లీట్ చేసేసుకొని పడుకోవడం వల్ల కూడా వారికి నెక్స్ట్ డే అనేది ఇంట్రెస్ట్ అనేది ఉండదు. మళ్ళీ మళ్ళీ చేయాలి అని ఇంట్రెస్ట్ కావాలంటే వారిలో కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ కానివ్వండి లేదంటే హార్మోన్స్ కానివ్వండి ఉత్పత్తి కావాలి. ఆ ఉత్పత్తి అయ్యేలాగా ప్రేరేపించే విధానం అనేది మనము తెలుసుకోవాలి. అది పురుషుల్లో కానివ్వండి స్త్రీలలో కానివ్వండి. అయితే స్త్రీలలో కొంతమందికి ఇవి తక్కువగా ఉంటుంది, పురుషుల్లో కొంతమందికి ఎక్కువగా ఉండవచ్చు. కొంతమందికి స్త్రీలలో ఎక్కువగా ఉండవచ్చు, మగవారికి తక్కువగా ఉండవచ్చు. అయితే ఏదైనా సరే మొదట రతి చేసే ముందు వారు కొన్ని కొన్ని అవయవాలను స్పృశించడం, ఎస్పెషల్గా స్త్రీలలో అయితే కనుక జి స్పాట్ని టచ్ చేయడాలు, తర్వాత దీనిలో కానీ రొమాన్స్, సో ఇలాంటి ప్రతిదాన్ని కూడా నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకొని ప్రతిదాన్ని కూడా నిదానంగా చేసుకుంటూ కొంత టైం తీసుకోండి. ఒక 1/2 అవర్ వరకు మీరు కేవలం స్పృశిస్తూనే మీరు ఉన్నట్టయితే కనుక దానివల్ల కలిగే అనుభూతి వల్ల కొన్ని రకాలైనటువంటి రసాలు కానివ్వండి, ఎంజైమ్స్, సో అది రిలీజ్ అవ్వడం వలన మీకు ఎక్కువ ఉత్తేజాన్ని, సో ఇది అంటే ఇది కాకనే రతి జరిగిన తర్వాత కూడా మనము ఎక్కువ, అంటే ఉదయం పూట జరిగే రతి వల్ల మనము ఎక్కువ ఎనర్జీని పొందడమే కాకుండా ఇంట్రెస్ట్గా కానివ్వండి, అదేవిధంగా మీ పనిలో కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు చాలా ఫాస్ట్ వర్క్ చేయడాలు, చాలా హ్యాపీగా ఉండడం లాంటివి జరుగుతుంటాయి. సో రాత్రి బోర్గా పడుకొని ఏదో వర్క్ చేసుకున్నానని కాకుండా ఉదయాన్నే లేచి ఇలా చేసుకోవడం వల్ల మీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సో ఈ విధంగా నేను చెప్పినట్టుగా ప్రయత్నించి మీ జీవితంలో స్వర్గ సుఖాలను మీరు చూడవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.